హైదరాబాద్ సిటీలో హరితహారం కార్యక్రమం కొనసాగుతోంది. మంత్రులు, నేతలు మొక్కలు నాటే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. సిటీ పొల్యూషన్ నుంచి బయటపడేయాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని కాపాడాలని పిలుపునిచ్చారు. పట్నంలో మొక్కలు నాటే కార్యక్రమం జోరుగా నడుస్తోంది. ముషీరాబాద్ అడికిమెట్ల జరిగిన హరితహారంలో హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పాల్గొన్నారు. మొక్కలు నాటేందుకు పబ్లిక్ స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని చెప్పారు నాయిని. విద్యార్థి దశ నుంచే మొక్కలు నాటి భావితరాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. హరితహారం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఆనాడు అశోక చక్రవర్తి చెట్లు నాటాడు. ఈనాడు మా కేసీఆర్ ప్రభుత్వం చెట్లు నాటే కార్యక్రమం తీసుకున్నది. ఇది అభివృద్ధికి సంకేతం. చెట్లు పెరిగితేనే వర్షాలు వస్తాయి. వర్షాలు వస్తేనే కరువు నివారణకు పరిష్కారం అవుతుంది. వాతావరణం కూడా చెట్లు లేకపోవడం వల్ల చాలా కలుషితమైపోయి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడి జబ్బుల పాలవుతున్నారు. కాబట్టి చెట్లు అనేది చాలా ప్రధానమైనది. ఇంటికి ఒక చెట్టు తప్పనిసరి ఉండాలి. మూడో విడత హరితహారం ఉద్యమం లెక్క నడుస్తుందన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. ఉప్పల్లో అధికారులు, లీడర్లతోని కలిసి మొక్కలు నాటిన మంత్రి రాష్ట్రాన్ని హరిత వనంలా మార్చేందుకు పనిచేస్తున్నామన్నారు. నాటిన మొక్కల్ని కాపాడడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేడ్చల్ జిల్లా 40 మొక్కలు, రంగారెడ్డి జిల్లా 170, వికారాబాద్ జిల్లా 3 కోట్ల 80 లక్షలు మొక్కలు కూడా నర్సరీలో రెడీ చేసుకోవడం జరిగింది. పోయినసారి వర్షాలు లేనందుకు ఇబ్బంది అయింది. ఈసారి వర్షాలు టైంకి వచ్చినాయి కాబట్టి అధికారులు అందరూ కూడా జిల్లా కలెక్టర్తో పాటు కమిషనర్లు, డివిజన్లు కూడా కమిషనర్లు అందరూ కూడా ఏదైతే లోకల్ ఉన్నటువంటి మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున హరితహారంలో పాల్గొంటున్నారు. మలక్పేటలో జరిగిన హరితహారంలో మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. మాన్షియర్ రిమాండ్స్ అబ్లిక్ దగ్గర స్కూల్ పిల్లలతో కలిసి మొక్కలు నాటారు.